సముద్రంలో మనందరికి తెలియని టైటానిక్ మునిగింది మాత్రం హుసేన్ సాగర్ లో. ఈ తెలియని టైటానిక్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్ప మెడలేసుకుని ఉంటావు కదా, ఎందుకు నానమ్మా? ఈ కొబ్బరి చిప్ప వెనకాల ఒక ప్రేమ కథ ఉన్నదిరా. ఆ చిప్పలో ప్రేమ కథ గురించి మాకు కూడా చెప్పవా? అప్పుడు నా వయస్సు 16. ఒక పెద్ద చిప్ప హుస్సేన్ సాగర్ లో వచ్చి ఆగిందిరా. సో బామ్మ వయసులో ఉన్నప్పుడు మంచి కళాకారుని అన్నమాట. ఒక రోజు ఆ షిప్ కాకినాడ పోర్ట్ లో ఆగిందిరా మనవడ. హుసేన్ సాగర్ నుంచి కాకినాడ. ఒరే మనవడ, మీరందరూ ఇప్పుడు హై బాబో ఎంత పొడవు, హై బాబో ఎంత పొడవు అని పాడుకుంటున్నారు, కానీ ఆ పొడవు నేను ఆ రోజే చూశానురా. ఒక రోజు సాయంకాలం ఆ షిప్ మీద ఉన్న బాల్కనీలోకి వెళ్ళి ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లురి. మిస్టర్ ఎవరు నువ్వు? ఏమిటండి పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికుని పట్టుకొని ఎవరు మీరు అంటారు? ఇంతకీ మీరెవరు? నా పేరు రోజీ. నా పేరు జాక్ అంటారండి. జాక్ పేరు చాలా బాగుందే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఆకాశంలో ఉన్న తార నేల మీదకి వచ్చినట్టు లేదు. ఆకాశంలో ఉన్న తార దేవుడా. ఇంతకీ మీరెంతవరకు వెళ్తున్నారు? నేను లండన్ వెళ్తున్నాను. మీరు? నేను బ్రిటన్ వరకు వెళ్తున్నానండి. మా నాన్నగారు పైసా పైసా కూడబెట్టి ముప్పావలా ఇచ్చి పంపించారండి. అందులో పావలా టికెట్ తీసుకుని 50 రూపాయలు ఉంచుకున్నానండి. ఇంతకీ ఒక విషయం అడగమంటారా? చెప్పు. మీరు ఇంతవరకు ఎవరైనా ప్రేమించారా అండి? ఇంకా లేదు. నన్ను ప్రేమించరు? నోరు మూసుకొని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అంతే అంటారా? అంతే. మళ్ళీ వస్తారు కదూ? నేను రాను. వస్తారు కదూ? రాను 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 రాను. వస్తారు. రాను. నాకు తెలుసు మీ ఆడవాళ్ళు రానంటే వస్తారని, వస్తారంటే రానని. అన్నమ్మ ఆ రోజు మరి నువ్వు వెళ్ళావా? ఆయన కలిసావా? ఏమిటి రోజీ నిజంగా నా కోసం రాలేదు? మీరు నీకోసం రాలేదు. నిజం చెప్పండి. రాలేదు రాలేదు రాలేదు. నిజం చెప్పండి. నేను వస్తానని నీకేదా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? అంతే. అయితే మీరు వేరు మేము వేరు, నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. రోజీ నాది పావలా టికెట్ కావచ్చు, నీది 3 ముప్పావలా టికెట్ కావచ్చు, టికెట్లు వేరైనా మనసులు కలిసి మనల్ని ఎవరు విడదీయలేరు. రోజీ రంగయ్య వీడు ఏం చేస్తున్నావు? పావలా టికెట్ కడుతూ పావలా టికెట్ కడుతూ ఏంటి చనువుగా ఉండటం? ఇంకొకసారి పావలా టికెట్ పావలా టికెట్ అంటే మూతి పనులు రానుకొడతా. మాతో నీవు చనువు, ఈ ప్రేమ కలాపాలు ఏమనుకుంటున్నావు? నీ అంతస్తు ఏంటి, మా అంతస్తు ఏంటి? హాస్టల్ పనివాడు నన్ను లాక్కొచ్చి పడేస్తున్నాడు. రోజీ మత్తుండి మాట్లాడుతున్నావా? జాగ్రత్తమ్మా, అడు మాలు వాడు కదా. ఏం మాట్లాడుతున్నావు రోజీ? 3 నెలల పాపని వదిలేసి మీ నాన్న వెళ్ళిపోయినప్పుడు తినే తోడున్నాడమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచినందుకు రంగయ్యకు జరగాల్సిన శాస్తి. రంగయ్య ఆవిడ కూలిపోతున్నా. రంగయ్య ఓదార్చు. అమ్మగారు నీ రుణం ఎలా తీర్చుకోను రంగయ్య?
ఒక్కసారి రుణం తీర్చుకుంటే తీరిపోయే బంధం అమ్మ మనది. ఏంటో నాయనా బంధం అమ్మా, అతనికి అంత చనువు ఏంటి నాకు అర్థం కాదు. కొన్ని విషయాలు అడక్కరావు. అడగకూడని విషయాలు అడగకూడదమ్మా. దేవుడా, మరో జన్మంటూ ఉంటే నీ రుణము తీర్చుకుంటాను రంగయ్య. పొద్దమ్మ గారు, జన్మ జన్మలకు ఉండే బంధం మనది. మీది అమర ప్రేమ కథలో ఉందిరా బాబు. రోజి, మనస్తా ఏంటి, వాడిస్తా ఏంటి, పావలా టికెట్ వాడితో నువ్వు తిరగడం ఏమీ బాగాలేదు. అమ్మా, చాట్ ఏమని అంటే నేను ఒప్పుకోను. నేను మనసు ఇచ్చాను అతనికి. మనసు ఇచ్చావో మన్నిచ్చావో, వాడితో మాట్లాడినా కలిసి తిరిగినా మీ అమ్మ ప్రాణాలతో ఉండదు. అది కాదమ్మా, అతని ప్రేమించాను. రోజి రంగయ్య, అమ్మగారు నువ్వు ఇంట్లోకి పద. ఏదైనా ఇది మాత్రం తప్పదు. లోపలికి పద. లోపలికి. విధి ఆడిన వింతే మమ్మల్ని వేరు చేసిందిరా. ఏమిటి రోజు, ఎలా ఉన్నావు? మా అమ్మ ఒప్పుకోట్లేదు మన ప్రేమ. నా మాట, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి ఏమైనా ఆర్టీసీ బస్ స్టాండ్? ఏ బస్ దొరుకుతా బస్ ఎక్కడానికి? నా కళ్ళలో చూసి చెప్పు, నన్ను వెళ్ళిపోమని ఒక్క మాట చెప్పు. చాక్ రోజీ, దగ్గర నుంచి చూస్తుంటే నీ మనోహర రూపం ఎలా ఉందో తెలుసా? ఆకాశంలో ఉన్న నెలవంక షిప్ మీదకి వచ్చిందా అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, కళ్ళు చూపించుకోవాల్సిందే డాక్టర్కి. నెలవంక తొంగి చూసింది, చలిగాలి నేను సోకింది, మనసైన చెలువ తనులందు నిలువ తను వెళ్ళ పొంగి కూచింది. రోజీ చెప్పు జాక్, ఈ ప్రకృతే కాదు, ఈ పెద్దలే కాదు, ఏ పంచభూతాలు మనల్ని విడదీయలే. రోజీ ఇతనే జాక్. ఏరా, పావలా టికెట్ కాడా, పావలా టికెట్ కాడా. నా కూతుర్ని వదిలేసి వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళకపోతే బ్రతకవి ఇక్కడ. రోజీ, నాకు గుర్తుగా కొబ్బరి చెప్పు ఉంచుకో. రోజీ, కొబ్బరి చెప్ప ఇచ్చే తల్లి. నేను ఇవ్వని చిప్పా చిప్పా. వీడిని చంపే రంగయ్య, తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. పరవ ఏదో ప్రమాదంలో ఉంది. నేను నేను కాపాడుకుంటాను రోజు. ముందు అమ్మని కాపాడు. ఆంటీ, మీ అమ్మాయి ఫస్ట్ మిమ్మల్ని కాపాడమని. నన్నొద్దు బాబు, ఫస్ట్ రంగయ్యను కాపాడు నాయన. పోని బదు జరా. ఒరే రంగయ్య, ఎక్కడ దిగుతున్నారా? అమ్మని అమ్మని కాపాడు జాక్. రా. లే జాక్, లోపల తమ్ముడు ఉన్నాడు జాక్. ఎంతమంది? నీ గదిలో పందికొక్కులు తప్ప ఏమి లేవు. వీడనా నీ తమ్ముడు? అవును జాక్. కెప్టెన్ ఉన్నాడు జాక్, వాడి కాపాడు. నేనేమైనా కాపాడడానికి కిరాణా కొట్టు పెట్టుకున్నానా? జాక్. రోజీ. జాక్. రోజీ. జాక్. 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 నాకోసం ఇంత సాహసం చేసావా? మా అమ్మని కాపాడు, ఆ రంగని కాపాడు, ఆ పందికొక్కు కానీ కాపాడు అన్నావు, కానీ ఒక్కసారైనా నిన్ను నువ్వు కాపాడుకోని అన్నావా? కొబ్బరి చెప్పు మిగిలింది అనమాట. అదిరా మనవడా, ఈ కొబ్బరి చెప్ప యొక్క ప్రేమ కథ అదిరా. చెప్పలో కదా. ఏ రోజా గారు, ఎలా ఉంది స్కిట్? సుధాకర్ ఓల్డ్ స్టైల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అదరగొట్టేస్తాడు. అండ్ భాస్కర్ చూడటానికేమో ఎన్టీఆర్ గారి గెటప్, డైలాగ్ మాత్రం నా ఇష్టం గారి స్టైల్లో బాగుంది. చెప్పలో కదా బాబు గారు. చెప్పలో కదా బాగుంది. కొబ్బరి చెప్ప ప్రేమ కదా, గుడ్. అమెరికా నుంచి అవంతిక వచ్చిందట కదా, వెళ్ళిపోయిందా? ఆవిడ అవంతికా కాదే, యువంక. ఆవిడ నాలాగా సన్నగా అందంగా ఉంటుంది కదా. ఆవిడకి నీకు ట్రంప్ కి బోరింగ్ పంప్ కి ఉన్నంత తేడా ఉంది. మీరు ఇలాగే మాట్లాడుతుండి నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతా. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. మొగుడికి యాక్సిడెంట్ అయినప్పుడు గీత అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఒళ్ళంతా నుజ్జునుజ్జైపోయింది, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆ జాయిన్ చేసిన గీత ఎవరో అడిగి చూసావా? అదే భార్య అంటే.
నువ్వు కూడా వచ్చావా? చూస్తున్నారా యదమా, ఏంట్రా ఇంకా మారలేదా నువ్వు? ఏదో బై మిస్టేక్ లేరా? ఒకసారి మిస్టేక్ చేస్తే తప్పు అంటారు, పదే పదే చేస్తే పప్పు అంటారు.